Hello everyone, my name is Vikas Abil Shetty and I had completed my graduation in Amrita School of Engineering, Bangalore and I am a Next Wave Academy student. So, నేను ఈ రోజు మీతో ఒక నా ఎక్స్పీరియన్స్ అండ్ మై జర్నీ షేర్ చేసుకుందాము. అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటూ ఇది షేర్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ అని నాకు 10th క్లాస్ అయిపోయింది. నాకు అనేది మంచి స్కోర్ ఆర్ గుడ్ ఫౌండేషన్స్ అన్నీ ఉన్నాయి. సో చాలా హ్యాపీగా ఉన్నాం. సో అప్పుడే నేను ఇంటర్మీడియట్లోకి ఎంటర్ అయ్యాను. సో ఏమైంది అంటే అప్పుడు అవే సేమ్ కాన్సెప్ట్స్ ఆర్ సబ్జెక్ట్స్ నాకు అన్నీ ఆల్రెడీ స్కూల్లోనే అయిపోయాయి. సో ఏంటి, నేను సమ్ రిలాక్స్ అయ్యాను, ఓకే ఇది మనకి ఆల్రెడీ వచ్చు కదా అన్నట్టు రిలాక్స్ అయ్యాను. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏమైందంటే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కిల్ చేసింది. సో రిజల్ట్స్ అనేది నాకు అనుకున్నట్టుగా రాకపోవడం, సిఎస్ఏ కావాలి అది నాకు కావాల్సిన కూడా రాకపోవడం వల్ల చాలా ఫేస్ చేశాను ఇబ్బందులు అక్కడంతా. సో లాస్ట్ మినిట్లో బై ఐ డోంట్ నో వై బట్ ఐ హెడ్ రిటర్న్ సమ్ ఎగ్జామ్స్ ఆఫ్ యూనివర్సిటీ ప్రైవేట్. సో లక్కీగా అందులో వచ్చింది సీట్. సో స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసే ముందు ఒకే భయంతో ఉన్నాను నేను. సో ఏంటంటే ఓకే మనం ఓన్లీ కాలేజ్, దాంతో మనము ఇంటర్వ్యూస్ క్రాక్ చేయగలమా లేదంటే నేను ఎగ్జామ్స్ రాయగలమా లేదని నాకు చాలా భయం వేస్తూ ఉండేది. సో అప్పుడు నేను నెక్స్ట్ వేనే చూశాను. సో వాళ్ళు స్టార్ట్ చెప్పారు ఇట్లా. సో ఆ కాన్ఫిడెన్స్ బట్టి కోర్స్ తీసుకుని అక్కడ నేను స్టార్ట్ చేశాను లర్నింగ్ అనేది. సో లర్నింగ్ అనేది ఎలా ఉండేది అంటే నాకు కాలేజ్లో హెక్టిక్ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా కన్సిస్టెంట్గా డైలీ ఒక 1 అవర్ అయితే టైం స్పెండ్ చేసే ఉన్నాయి. సో నాకు ఏంటంటే కాలేజ్లో నా కరికులం, నెక్స్ట్ వేవ్ వాళ్ళు ఇచ్చిన పాత్ అండ్ వాళ్ళు ఇచ్చిన వీడియోస్, వాళ్ళ షెడ్యూల్స్ అన్నీ నేర్చుకుని, అది కాకుండా ఇంకా బయటనే నేర్చుకుని ఒక బీటెక్ అయిపోయే టైంకి ఇలా రెడీ అవుదామని చెప్పి ఒక ప్లాన్ చేసుకుంటూ వచ్చాను. సో అప్పుడు అయిపోయింది, కరెక్ట్గా రిజిస్ట్రేషన్ వచ్చింది. సిచ్యువేషన్ కూడా నేను మా కాలేజ్ వాళ్ళు ఇచ్చిన ప్లేస్మెంట్స్ యూస్ చేసుకున్నాను. సో అట్లాగే నెక్స్ట్ వేవ్ వాళ్ళు కూడా ఇచ్చిన పాతను వాళ్ళ గైడ్ కూడా యూస్ చేసుకున్నాను. సో నాకేమైందంటే కాలేజ్లో చాలా ప్లేస్మెంట్స్కి వెళ్ళినాయి, చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. నాకు ఇదేం ఫస్ట్ ఇంటర్వ్యూలో వచ్చేసింది నేను చెప్పను. సో ప్రతి ఒక్క ఇంటర్వ్యూకి నేను నన్ను డెవలప్ చేసుకుంటూ వచ్చాను. అది అయిపోయిన నెక్స్ట్ వేవ్ స్టార్ట్ అయింది. సో నాకు ప్లేస్మెంట్స్ ఎందుకంటే నెక్స్ట్ వేవ్ 4th ఇయర్ అయిపోయాక స్టార్ట్ అవుతాయి కాబట్టి. సో వాళ్ళు నాకు ఇచ్చిన 1 or 2లోనే ద సెకండ్ ఆర్ థర్డ్ కంపెనీ ఇది జస్ట్ నాకు రోల్ అవుట్ అయింది. ఇది నా ఫస్ట్ కంపెనీ కూడా అటెంప్ట్ అవ్వడం నెక్స్ట్ వేవ్ ద్వారా. సో ఎందుకు నేను అది అప్లై చేశాను అంటే ఆల్రెడీ ఇది ఈ కంపెనీ మా కాలేజ్లో ఉన్న మంచి కంపెనీస్ ఆర్ టాప్ కంపెనీస్ లిస్ట్లో ఉంది, ఇది అక్కడ రాలేదు కాబట్టి ఇక్కడైనా ట్రై చేద్దాము అని నేను అనుకుని అప్లై చేశాను. సో ఏంటంటే లక్కీగా నాకు ఆఫర్ రావడంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇలా రావడం అనేది, నెక్స్ట్ వేవ్ ద్వారా రావడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను జూనియర్స్ అండ్ నాతో పాటు కో లెర్నర్స్కి అందరికీ నేనైతే ఒక సజెషన్ ఇస్తున్నాను. మేమందరూ సిఎస్సి స్టూడెంట్స్. సో ఏంటంటే ముందు నుంచి కూడా చాలా హై ప్యాకేజెస్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇది రెస్ట్ ఉంటుందని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వన్స్ ప్లేస్మెంట్ స్టార్ట్ అవ్వగానే మేమంతా ఓకే 15 lakhs మినిమం వస్తే కానీ కూర్చోము, లేదా 20 lakhs కంపెనీ వస్తే కానీ కూర్చోము అని అట్లా అందరూ పెట్టుకున్నాము. ఓకే సో కొంతమందికి ప్లేస్ అయ్యారు, అయిపోయింది, బాగానే ఉంది. కొంతమంది అవ్వలేదు. సో అలా డే బై డే తగ్గే కొద్దీ మాకు ప్యాకేజ్ తగ్గుతూ రావడం స్టార్ట్ అయింది. ఒక 20 వచ్చిన తర్వాత 15 వస్తుంది, తర్వాత 12, ఆ తర్వాత 10, 8 అలా ఒకటి తగ్గుతూ వచ్చాయి. సో ఏంటంటే మా ఫ్రెండ్స్ ఇంకా ప్లేస్ అవ్వడం స్టార్ట్ అవ్వలేదు. సో ఏమైందంటే వాళ్ళకి ఒక భయం మొదలైంది, అసలు నాకు ఇప్పుడు కంపెనీ రాదా అందుకని ఇంకా వాళ్ళ భయం స్టార్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళు తక్కువ ప్యాకేజ్ కూడా నేను తీసుకుంటాను రెడీ అయ్యి కూర్చున్నారు. స్టార్టింగ్లోనే ప్యాకేజ్ చూసుకోకుండా మంచి కంపెనీ మంచి డొమైన్ చూసుకుంటుంటే అప్పుడు వాళ్ళు మిస్ అయ్యేవారు కాదు. ఎందుకంటే వాళ్ళు 28 వచ్చే టైంలో 6, 7 కూడా వచ్చేవి మంచి కంపెనీస్ వచ్చేప్పుడు. సో అవి మిస్ చేశారు, అసలు అటెంప్ట్ కూడా చేయలేదు, అసలు కనీసం అప్లికేషన్ కూడా సెండ్ చేయలేదు వాళ్ళు. సో మంచి కంపెనీ మంచి వాళ్ళు అయితే డైరెక్ట్గా అప్లై చేయండి. సో లక్కీగా ప్లేస్ అయ్యాను. ఇప్పటికీ నాకు 2 months కూడా కంప్లీట్ చేశాను. సో వర్క్ అనేది అంతా కూడా బాగుంది. సో పేరెంట్స్ అండ్ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది.